ప్రముఖ నటుడు, రాజకీయ విమర్శకుడు పోసాని కృష్ణమురళి కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పోసాని కృష్ణమురళికి శనివారం వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం పోసాని ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే కొంతకాలం పాటు పోసాని పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. మరోవైపు పోసానిని కలిసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు ఆసుపత్రికి వస్తున్నారు. పోసానిని పరామర్శించిన వారిలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. అలాగే కమెడియన్ పృథ్వీ సైతం పోసానిని పరామర్శించారు. ఇదిలా ఉంటే పోసాని గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ప్రకటించారు. అలాగే చంద్రబాబును విమర్శిస్తూ పలు ప్రెస్ మీట్లు నిర్వహించి వార్తల్లో నిలిచారు. మరోవైపు పోసాని క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన మహర్షి, చిత్రలహరి, మజిలీ చిత్రాలు సమ్మర్లో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మరికొన్ని సినిమాల్లో పోసాని కమెడియన్గాను క్యారెక్టర్ ఆర్టిస్టుగాను రాణిస్తున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.